తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్టంలో దళితులకు శ్మశాన వాటికలు కేటాయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యకులు నన్నటి పుష్పరాజ్ అన్నారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో గత జనవరిలో ధర్నా చేసిన సంగతి తెలిసిందేనని, అయినప్పటికీ ఇప్పటి వరకు శ్మశాన వాటికలు కేటాయించలేదని, అలాగే ఉండి నియోజకవర్గం వాండ్రం లంకనందు దళితుల శ్మశాన వాటికను ఆక్రమించిన 77 సెంట్లు అధికారుల సమక్షంలో విడదీశారు తప్ప ఇప్పటి వరకు పూడిక చేయలేదని, అలాగే ఎన్ఆర్పీ అగ్రహారం నందు శ్మశాన వాటికకు సరైన సదుపాయాలు లేవని, అలాగే వెంప గ్రామంలో శ్మశాన వాటికలో నుంచి చెరువులకు రోడ్లు వేసుకున్నారని, వీటిపై దృష్టి సారించి దళితులకు మేలు చేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పుష్పరాజ్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుని దళితులకు ఇబ్బందులు లేకుండా శ్మశాన వాటికలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని పుష్పరాజ్ కి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యకులు నేతల సువర్ణరాజు, జిల్లా సోషల్ మీడియా అధ్యకులు టి భాగ్యరాజ్, భీమవరం నియోజకవర్గ యువజన విభాగం అధ్యకులు పిట్టా వినోద్ కుమార్, భీమవరం పట్టణ అధ్యకులు చిరాజ్ సాయి, ఉండి నియోజకవర్గ అధ్యకులు చిగురుపాటి రాజేష్, పెనుమంట్ర మండల అధ్యకులు కుసుమే వెంకటేశ్వరరావు, యువజన విభాగ అధ్యకులు గెడ్డం జాన్సన్, యువజన విభాగం అధ్యకులు మేడిది సాయి జగన్నాథ్, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఇంటి సుందర్ కుమార్, జిల్లా మీడియా విభాగం అధ్యకులు నల్లి రాజేష్, ఈది ప్రవీణ్, ఈది ప్రదీప్, సాదే ప్రసాద్, వర్ధనపు తేజ, రాము తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా మరి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ జిల్లాలో దళితుల సమస్యల మీద ఏదైతే డ్రైనేజీ ప్రాబ్లం కానీ, రోడ్ల ప్రాబ్లం కానీ, మంచినీరు ప్రాబ్లం కానీ చాలా కూడా ఈ జిల్లాలో సమస్యలు ఎక్కువ ఉండటం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా మరి దళితుల శ్మశాన వాటికి మాత్రం చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో 3 రోజుల పాటు నేను ధర్నా చేయడం జరిగింది గత జనవరి నెలలో. ఇప్పటి వరకు కూడా మరి అధికారులు ఎవరు కూడా స్పందించకపోవటం, ఆ శ్మశాన వాటిని ఇవ్వకపోవటం చాలా దారుణం. గతంలో ఎస్సీ కమిషన్ కూడా కలవటం జరిగింది. వాళ్ళు కాగితం రాయించారు కానీ కాగితం రాయించడానికి కూడా మరి డస్ట్బిన్లోకి వెళ్ళిపోయినాయి తప్ప ఇప్పటి వరకు కూడా శ్మశాన వాటి కేటాయించిన పరిస్థితి ఉంది. దాంతో చూసుకుంటే ఉండి నియోజకవర్గం ఎన్ఆర్పీ అగ్రహారంలో కూడా ఇదే శ్మశాన వాటి ప్రాబ్లం ఉంది. దాంతోపాటుగా వాండ్ర గ్రామంలో వాండ్ర లంక గ్రామంలో మరి ఒక శ్మశాన వాటిని 70 సెంట్లు ఆక్రమించేసుకున్నారు అక్కడ ఒక సర్పంచ్. మరి ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అప్పుడు ఎస్సీ కమిషన్ మరి దాని మీద లేఖ రాయడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. ఆ శ్మశాన్ని కబ్జా అయిపోయిన శ్మశాన వాటిని ఇప్పటివరకు ఫినిషింగ్ చేసి ఆ గ్రామంలో ఉన్న నాయకులకు అప్పచెప్పలేకపోయింది. అంటే చూసుకుంటే జిల్లాలో ఎక్కడ కూడా శ్మశాన వాటికి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే వెలువరి గ్రామంలో నిన్న కాక మొన్న వెంప గ్రామంలో అంటే చాలా చోట్ల కూడా మరి శ్మశాన వాటికి ఆక్రమణ గురవుతున్నాయి. ఉన్న దాటిని ఆక్రమణ గురవుతున్నాయి, లేనిటికి మాత్రం అసలు స్థలాలు ఇవ్వట్లేదు. మరి జీవో చెప్తుంది ఖచ్చితంగా 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి స్వచ్ఛంగా 1352 జీవో నెంబరు స్పష్టంగా చెప్తుంది. మరి ఆ జీవో మరి ఏం చేస్తున్నారో, అధికారులు ఏం చేస్తున్నారో, మరి జీవో ప్రకారం మరి మీరు ఎందుకు స్థలాలు కేటాయించట్లేదో మరి ప్రత్యేకంగా మీరు తెలియజేయాలి. అధికారులు ఒకటి అడుగుతున్నాం, మరి నాయకులు కూడా ఓట్లు వేయించుకుంటారు తప్ప దళితులతో దళితులకు మాత్రం పనిచేసిన దాఖలా లేవు. ఏ పార్టీ అయినా సరే ఎన్ని పార్టీలు మారినా మరి స్వతంత్రం వచ్చి 74 75 సంవత్సరాలు అవుతున్నా మరి శ్మశాన వాటి లేకపోవడం చాలా దారుణం. అలాగే ఆలమూరు గ్రామం నలమూరులో కూడా ఇదే శ్మశాన వాటి ప్రాబ్లం వచ్చింది. ఏదైతే పుంతగొట్టిందో ఆ పుంతగొట్టం మీద మరి కప్పెట్టుకోవడం జరుగుతుంది. మరి ట్రాక్టర్లు వెళ్తున్నాయి, ధాన్యం ఆడేస్తూ ఉన్నారు. మరి మా పూర్వీకులు ఎవరైతే సమాధులు కప్పెట్టాం, ఆ సమాధుల మించి ట్రాక్టర్లు వెళ్తాం వల్ల మరి ఆ శ్మశాన వాటికలన్నీ కూడా ధ్వంసం అయిపోయి చాలా దారుణ పరిస్థితి ఉంది. మరి 2017 అమెండ్మెంట్ ప్రకారం చట్టం చెప్తుంది ఎస్సీ శ్మశాన వాటికలు ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయమని స్పష్టంగా చట్టం చెప్తుంది. మరి మేము ఎవరి మీద కూడా కేసులు నమోదు చేయించట్లేదు. ఎందుకంటే మానవత దృక్పథంలో ఏ అధికారికైనా మేము చెప్పేది ఏంటంటే మాకు శ్మశాన వాటికి ఇవ్వండి సార్ అని చెప్పి అడుగుతున్నాం తప్ప మేము ఎవరి మీద కూడా చాలా విజృంభణ చేసి కార్యక్రమాలు చేయలేదు. మరి ఇప్పటికైనా సరే మరి కొత్తగా వచ్చిన మరి కలెక్టర్ గారు నాగరాణి గారికి మేము రిప్రజెంటేషన్ జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చి మేడం గారికి ఒకటే చెప్పాం, దళితుల సమస్యలు శ్మశాన వాటికలతో రోడ్లతో పాటు డ్రైనేజీ మంచినీళ్ళు అన్ని సమస్యలతో పాటు ఎక్కువగా శ్మశాన వాటికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, వాటిని మీరు పరిష్కరించాలి. దయచేసి మీరు మా జిల్లాంతా పర్యటిస్తే కనుక మీతో పాటు మేము కూడా పర్యటిస్తామని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా నేను శ్మశాన వాటి మీద ఖచ్చితంగా నేను చూసి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి జిల్లాంతా కూడా మా నాయకులంతా కూడా జిల్లాంతా కూడా మేము కలిసి మేము ఇంకోటి చెప్తున్నాం, ఏదైతే మేడం గారికి దృష్టిలో పెట్టామో ఒక 10 15 రోజుల్లో మేడం గారి దృష్టిలో పెట్టిందా చూస్తాము. 10 15 రోజుల్లో మాత్రం వీటి మీద కూడా ఇంట్రెస్ట్ చూపించకపోతే కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు నా జిల్లా కలెక్టర్ కానీ ఇంట్రెస్ట్ చూపించకపోతే ఖచ్చితంగా మళ్ళీ రోడ్ ఎక్కడానికి మాత్రం 80% కూడా వెనకబడి ప్రసిద్ధి లేదు. ఖచ్చితంగా మేము రోడ్డు ఎక్కుతాం, రోడ్డు ఎక్కి మా హక్కులు మేము సాధించుకోవడానికి మాత్రం ధర్నా చేయడం మాత్రం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
గతించిన తల్లిదండ్రుల పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం వారికి ఆత్మశాంతి కలుగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి అన్నారు. భీమవరం ప్యాడీ అండ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ భవనంలో మెంటే మంగ తయారు సంతాప సభ నిర్వహించి దివ్యాంగులకు భోజనాలు, కంచాలు, గ్లాసులు, రగ్గులు పంపిణీ చేశారు. మంగ తయారు కూడా దాన ధర్మాలు చేసేవారని పార్థసారథి అన్నారు. మాజీ కౌన్సిలర్లు గనిరెడ్డి త్రినాథ్, మైలాబత్తుల ఐజాక్ బాబు, యద్దు యేసుపాదం, షేక్ రబ్బానీలు మంగ తయారు సేవలను కొనియాడారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ రెండో రోజులుగా మంగ తయారు జ్ఞాపకార్థం వారి కుమారులు మెంటే గోపి, పూర్ణచంద్రరావు, హరినాథ బాబుల సౌజన్యంతో 100 మందికి భోజనాలు, 62 మంది దివ్యాంగులకు కంచాలు, గ్లాసులు, రగ్గులు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరహరిశెట్టి కృష్ణ, మంగ తయారు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా మిత్రులు మెంటే గోపి, పూర్ణచంద్రరావు, అర్నాథు, మరి వెళ్ళిపోయినటువంటి బాబ్జీ, వాళ్ళ తల్లిగారు, మరి నిజంగా ఒక విషయంగా చెప్పాలంటే సమాజంలో అసలు తల్లి అనే పదార్థానికి అర్థం అవుతుంది. అటువంటి మంగతాయారమ్మ గారు ఇటీవల పరంపదించారు. అయితే భీమవరంలో మెంటే వారికి ఓ స్థానం కూడా ఉంది. అంచేత రాజకీయపరంగా, విద్యాపరంగా లేదా ఇంకో రకంగా మరి ముందుగా అటువంటి కార్యక్రమాలు మంగతాయారమ్మ గారు ఎన్నో చేయడం జరిగింది. అటువంటి మంగతాయారమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు దివ్యాంగులకు, ఇవాళ దివ్యాంగులు భీమవరంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ మెంటే సోదరులు, ఈ గోపి, పూర్ణ అండ్ హరిబాబు వీళ్ళందరూ ఇమ్మని చెప్పారు. వాళ్ళ భోజనం పెట్టి రగ్గు, ఒక కంచం, గ్లాసు ఇవన్నీ కూడా సమృద్ధిగా జరిగింది. అంటే గతించిన వాళ్ళ గురించి మనం అంతా భోజనాలు చేస్తూ ఉంటాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం అనేది అనంత లోకాల్లో ఉన్న ఆ మంగతాయారమ్మ లాంటి వాళ్ళకి ఆత్మశాంతి కలుగుతున్న ఉద్దేశం మీద ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఇది చెప్పాలంటే ఇది భీమవరంలోనే జరుగుతుంది ఈ కార్యక్రమాలు. అటువంటి మరి మంగతాయారమ్మ గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ వారి కుమారులు ఈ కార్యక్రమం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన భీమవరంలో శ్రీ మెంటే మంగతాయారు గారు స్వర్గస్థులైన కారణంగా వారి కుమారులు ఈరోజు భీమవరంలో దివ్యాంగులకి వారి కంచాలు, రగ్గులు, గ్లాసులు మొదలైన సామాగ్రిని వారికి వితరణ చేశారు. మరి ఆమెను గుర్తుగా చేసుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా గర్వకారణం. మరి అదే మంగతాయారు గారు భీమవరంలో మొదటి ఓటు వేసిన ఒక వ్యక్తిగా మరి ఆ పార్టీ గెలిచి ఈరోజు పరిపాలన చేస్తుంది. ఆ ఓటు కారణంగా, మొదటి ఓటు వేసిన కారణంగా ఈరోజు మనకి మంచి ప్రభుత్వం ఏర్పడ్డది. అలాగే మరి ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని మనసారా కోరుకుంటూ మరి కుమారులకి వారికి ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మెంటే మంగతాయారు గారు వారు మరణించిన తర్వాత వారికి తలుచుకుంటూ చేసే కార్యక్రమం, మరి ఈరోజు మెంటే గోపి గారు, పూరి గారు అందరూ కూడా వారి కుమారులు ఏర్పాటు చేశారు. మరి ఈరోజు కూడా దానితోపాటు దివాంగులకు కూడా దుప్పటి, కంచం, గ్లాసు కూడా ఇవ్వాలని తలంచి మరి దివాంగులకు కూడా అందరికీ పంచిపెడతాం కూడా వాళ్ళ అన్నదమ్ముల యొక్క సోదర భావానికి, వాళ్ళ యొక్క వితరణకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆవిడ కార్యక్రమానికి వికలాంగులకి దుప్పట్లు, అలాగే కంచం, గ్లాసు అందించడం అది చాలా మంచి విషయం అండి. ఇది ఆవిడ స్వర్గంగా ఉండి ఇది అవ్వాలండి మీ అందరూ కోరుకుంటారు. భీమవరం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీ మెంటే గోపి గారి మాతృమూర్తి శ్రీమతి మెంటే మంగతాయారు గారు ముఖ్యం చెందారు. వారి జ్ఞాపకార్థం ఈరోజు పెద్ద కార్యక్రమంలో భాగంగా వికలాంగులకి, వృద్ధులకి దుప్పట్లు, కంచాలు, అలాగే గ్లాసులు ఇవన్నీ కూడా వాళ్ళకి ఉపయోగకరంగా ఈరోజు సేవా కార్యక్రమం జరపడం జరుగుతుందండి. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజేఎఫ్ క్లబ్ భీమవరం వారి ఆధ్వర్యంలో భీమవరం టూటంలోని గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు నోట్బుక్స్,
అంగన్వాడీ విద్యార్థులకు స్టీల్ కంచాలు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ ఆసుపత్రి రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి, టూటౌన్ ఎస్ఐ రమేష్ లు విచ్చేసి విద్యా సామాగ్రి పంపిణీ చేసి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్యా ప్రోత్సాహం అందించడానికి స్వచ్చంద సంస్థలు, దాతలు సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తున్నారని భీమవరం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజేఎఫ్ క్లబ్ అధ్యకులు పరిపాటి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం స్ఫూర్తిదాయకమని క్లబ్ సభ్యులను అభినందించారు. క్లబ్ అధ్యకులు పరిపాటి శ్రీను, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ, 70 మంది విద్యార్థులకు సంపూర్ణంగా నోట్బుక్స్ కిట్లు, అంగన్వాడీ పిల్లలకు స్టీల్ గ్లాసులు, కంచాలు, పలకలు, బిస్కెట్లు, చాక్లెట్లు, స్కూల్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణపై మొక్కలు పంపిణీ చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగసూరి మురళి, క్లబ్ కార్యదర్శి సబ్బిశెట్టి శ్రీనివాస్, గణేష్, కోశాధికారి శంఖ అనంత గోపాలం, సమయమంతుల నాని ఆలపాటి హరినారాయణ, సమయమంతుల శ్రీయ ఉప్పల నరసింహమూర్తి, ఆలపాటి భాస్కర్రావు, కొమ్మిశెట్టి నాగేశ్వరరావు, జూలూరి ఆదినారాయణమూర్తి, వేముల శేఖర్, దుర్గారావు, దేవకి రవి, పడుచూరి రామారావు, స్కూల్ హెచ్ఎం కవరు దేవికుమారిలు పాల్గొన్నారు. ఏ మనిషికైనా మనిషికి మూడవ నేత్రం విద్య. అలాంటి విద్యను ప్రోత్సహించడానికి ముందుకొచ్చినటువంటి వాసవి ఇంటర్నేషనల్ వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ముందుకొచ్చి పేద పిల్లల్ని వారి సహాయాలు సహకారాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నందుకు వాసవి జాగృతి వారికి నా మనఃపూర్వక అనుబంధ సంస్థ అయిన వాసవి జాగృతి క్లబ్ భీమవరం వారిచే ఈ రోజున ఈ స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు వారికి విద్యానుకు అవసరాలకు అనుగుణంగా ఈ బుక్స్ పంపిణీ చేయడం అనేది చాలా మంచి విషయం. సమాజం ఏ సమాజం అయినా అభివృద్ధి చెందాలి అంటే ఆ సమాజంలో విద్యావంతులు అయిన జనాభా ఎక్కువ ఉండాలి. మన గతంతో పోలిస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టం అని, నాడు నేడు అని, అదేవిధంగా ఇంకా ఈ పిల్లలకి విద్యా శాతాన్ని ఎక్కువ పంచడానికి తోడ్పడుతున్న గవర్నమెంట్లు కృషి చేస్తున్నాయి. అదేవిధంగా మన ఈ క్లబ్ వారు కూడా ఇది రెండవ కార్యక్రమం. ఈ విధంగా స్కూల్లో పుస్తకాలు పంపించడం అనేది చాలా గర్వకారణీయమైన విషయమని నేను తెలియజేస్తూ, ఈ జాగృతి విజయ క్లబ్ భీమవరం క్లబ్ స్థాపించి ఇటీవలే ఒక నెల సుమారు అవుతుందండి. నెల అయినప్పటి నుంచి మా సేవా కార్యక్రమాలు, ఇది మూడో సేవా కార్యక్రమం చేస్తున్నాము. క్లబ్ స్థాపించే ముందు కూడా ఈ క్లబ్ పేరు మీద మేము చలివింద్రాలు కూడా స్టార్ట్ చేసాం. నెలకి ఏ రకమైనా సరే ఎవరు వచ్చి మాకు సాయం కావాలన్నా మా వంతు సాయంగా మేము ముందుకొచ్చి ఏ కార్యక్రమం చేయడానికన్నా మా విజయ క్లబ్ సిద్ధంగా ఉందని సమగ్రంగా తెలియజేస్తున్నాను. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ స్థాపించి ఇంచుమించుగా ఈ రోజుకి ఒక 90 రోజులు అవుతుంది. మన భీమవరంలో వాసవి జాగృతి విజయఫ్ క్లబ్ను ప్రారంభించి సుమారుగా 30 రోజులు అవుతుంటే, ఈ 30 రోజుల కాల వ్యవధిలో ఇది రెండో స్కూలు. మొట్టమొదటిసారిగా తర్వాత మంగయ్య గారి స్కూల్ నందు అక్కడ పిల్లలకి ఏవైతే కావాలో ఆ బుక్స్ అవి ఇవ్వడం జరిగింది. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ విజయఫ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో భీమవరం రెండవ పట్టణంలోని గాలిరామయ్య మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు వారి సౌజన్య సహకారంతో ఈ ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే చదువుతున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలి, విద్యకు మరి ఎటువంటి ఆటంకం కూడా కలగకూడదు, పేద విద్యార్థులు బాగా ప్రభుత్వ పాఠశాలలో చదవాలని చెప్పేసి ఈరోజు ఈ క్లబ్ ద్వారా ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నోట్బుక్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ పిల్లలకి స్టీల్ కంచాలు, అలాగే ఇక్కడ ఈ వాతావరణంలో మనం రాబోయే రోజుల్లో మనం ఏదైతే మొక్కల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడానికి వాసవి జాగృతి క్లబ్ మంచి సేవ కార్యక్రమం చేసుకుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు వీరాస్వామి గారు, అలాగే రెండవ పట్న సబ్ ఇన్స్పెక్టర్ అయినటువంటి రమేష్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి మరి కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా వారి దాతలు సహాయ సహకారంతో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమంతో ముందుకెళ్లాలని ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి
వ్యవసాయం సంక్షోభంలో ఉందని, అన్నదాతలు అప్పుల ఊబిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట ఉపాధ్యకులు వై కేశవరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం ద్వారకా తిరుమల మండలంలోని యమ్నాగులపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంఘం భవనం హాలులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సభకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యకులు నిమ్మగడ్డ నరసింహ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కేశవరావు మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభానికి పాలకుల విధానాలే కారణమని విమర్శించారు. వ్యవసాయ నష్టాలతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాల్సి ఉన్నా ఆ విధంగా మద్దతు ధరలు నిర్ణయించడం లేదని చెప్పారు. రైతు పెట్టిన పెట్టుబడి కంటే మద్దతు ధరలు తక్కువగా ఉండడం వలన రైతులు నష్టపోతున్నారని వివరించారు. ఢిల్లీ రైతాంగ ఉద్యమ ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని, అప్పుడే రైతుకు మేలు జరుగుతుందని అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని పాలకులు చెబుతూనే కార్పొరేట్ కంపెనీల లాభాలు అనేక రెట్లు పెంచుతున్నారని అన్నారు. రైతుల వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల వ్యవసాయంగా మార్చివేయడం దారుణమన్నారు. కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి రైతుల వ్యవసాయాన్ని కాపాడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంటల రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు, సిఐటియు జిల్లా అధ్యకులు ఆర్ లింగరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, కౌలు రైతు సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా దీర్ఘకాలం సాగినటువంటి వ్యవస్థ. అయితే రాజుగారి మిగతా అన్ని కూడా గ్రామంలోని చాట ముట్ట దంప అవన్నీ నాకు నీళ్లు బట్టి నిల్వ ఉంచుకోవడానికి కూడా అనుకోవడానికి కూడా కూర వండుకోవడానికి కాక ఇవన్నీ కూడా ఊళ్ళో కొమ్మరి ఉండి తయారు చేశారు. ఊళ్ళో గ్రామంలో అవసరమైన అందరికీ బట్టలు కావాలి. బట్ట ఆ ఊళ్ళోనే పత్తి పెట్టేది. ఆ పత్తిని ప్రతి ఇంటికి రాటం ఉండేది నూరుడికే వాళ్ళు. ఈ ఉడికిన వాళ్ళు మాత్రం ఊళ్ళో 4-5 కుటుంబాలు రాటం చేశారు. ఇట్లా 11 రకాల వృత్తులు ఉన్నాయి. బయటకు వెళ్ళే ఏమిటంటే 2 వృత్తుల కోసం బయటకు వెళ్ళాలి. గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ ఇది ప్రపంచంలో ఎక్కడ వ్యవస్థ భారతదేశంలో. గ్రామీణ స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇక బయట ప్రపంచంతో పని లేదు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఇవన్నీ బయట నుంచి తెచ్చుకునే అడ్డే వస్తువు. ఇది మౌర్య సామ్రాజ్యం ఉన్నంత కాలం కొనసాగటమే కాకుండా మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయింది. ఎందుకు అంతరించిపోయింది? రాజులు రాజకాలంతో యుద్ధాలు చేసుకునేవాళ్ళు. ఆ యుద్ధాల్లో ఒక నవ్వుడికి ఆ రాజ్యాన్ని కూడా గమనించడం. అట్లా రాజులు యుద్ధాలు చేసుకుని గెలిచిన వాళ్ళు యుద్ధం ఆక్రమించుకొని ఓడిపోయిన వాళ్ళు రాజులు యుద్ధాలు చేసుకున్న గ్రామాలు మాత్రం కరెక్ట్ వ్యత్యాసం. ఈ వ్యవసాయం ఈ వృద్ధులు ఈ గ్రామీణ స్వయం పోషక తయారు చేస్తూ ఉండే నిల్వ చేసుకునేటువంటి గోదాములు కూడా పట్టుకున్నటువంటి ఆధారాలన్నీ కూడా అట్లా భారతదేశం అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా రజక వృత్తిదారుల చెరువుల విషయంలో గ్రామ పంచాయతీలు అధిక లీజుల భారం వేసి రజక వృత్తిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం అధ్యకులు, రాష్ట రజక సంఘం ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య అన్నారు. పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో ఆయన రజక వృత్తిదారుల చెరువును పరిశీలించి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ లీజు విషయంలో 21,000 రూపాయల నుండి 175,000 రూపాయలకు జారీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రజక వెల్ఫేర్ కమిటీ చైర్మన్, కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులకు గ్రామ పంచాయతీలకు సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మరపు సూర్యనారాయణ, బాలరాజు, అంజూరు చిన్నారావు, చిటికల సురేష్, పొన్నాడ శ్రీనివాస్, ఎలమంచిలి పెద్దింట్లు, జయలక్ష్మి, మంగతయారు, అప్పల నరసమ్మ రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండే రజకులను అధికారులు, ప్రజాప్రతినిధులు కాపాడాలని మేము కోరుకుంటున్నాము. ఈరోజు రజక చెరువు విషయమై పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం
పాలకొడేరు మండలం మోగల్ అనే గ్రామం రావడం జరిగింది. అయితే ఈ గ్రామంలో సుమారు 60 కుటుంబాల రజక వృత్తిదారులు ఉన్నారు. రజకుల సమస్యలపై అనేక గ్రామాల్లో కొన్ని పంచాయతీలు ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా లీజు విధానాన్ని చేయటం వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక గ్రామాల వారు రజకుల వృత్తి విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ మోగల్ అనే గ్రామంలో అనేక సంవత్సరాల నుంచి రజక వృత్తి చేసుకుంటున్న సుమారు 1 ఎకరం చెరువు రజక చెరువుని పంచాయతీ వారు అప్సెట్ ప్రైస్ కనీస ధర విధానంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడటంతో రజక నేతలు జిల్లా సంఘం దృష్టికి తీసుకురావడం నేను హుటాహుటిన ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే ఈ చెరువుకి 3 సంవత్సరాల క్రితం 21,000 రూపాయలే లీజు చేశారు. 21,000 లీజు చేశారు. ప్రజెంట్ 1434 ఫసలే నుండి 35, 36 ఈ 3 ఫసలకి కలిపి 1,75,000 రూపాయలు డిఎల్పిఓ భీమవరం నుంచి రావడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనేక మంది జిల్లా కలెక్టర్ వారు కూడా రజక సంక్షేమ కమిటీలో నేను అనేక సమస్యలు వారి దృష్టిలో పెడుతూ లీజు విధానంలో కొంతమంది అధికారులు ప్రభుత్వ ఆదేశాలను పాటించట్లేదనే విషయం కూడా నేను వారికి చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా రజకుల చెరువుకి 5% దాటి వేయకూడదు. అయితే జరిగిన 3 సంవత్సరాలకి 21,000 రూపాయలు అయితే 1 సంవత్సరానికి 5% 1,000 రూపాయలు 3,000 ప్లస్ 21 కాదు కూడా దాన్ని ఇంకో 1,000 రూపాయలు వేసి 25,000 రూపాయలు లీజ్ అయ్యాలి. అలా కాకుండా 1,75,000 రూపాయలు వేయటం దురదృష్టకరమైన విషయం. నాట్ ఓన్లీ దిస్ విలేజ్, సో మెనీ విలేజెస్ ఆఫ్ వెస్ట్ గోదావరి. గతంలో కూడా నేను అప్పటి డిపిఓ గారు ఉంటుండగా కూడా నేను మాట్లాడడం జరిగింది. దీనికి మేము అప్పీల్ చేయదలుచుకున్నాము. వీఆర్ రిక్వెస్టింగ్ టు ద ఆనరబుల్ కలెక్టర్ ద చైర్మన్ అండ్ ద డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అండ్ ద డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ ఈవార్డి అండ్ ద సర్పంచ్ గ్రామ పంచాయతీ వారిని మేము కోరుకునేది ఏంటంటే యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారంగానే రజకులకి లీజ్ చేయాలను అనుకుంటున్నాం. అయితే ఈ విషయంలో కూడా మేము అప్పీల్ చేయదలుచుకున్నాము. అయితే అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో రజకుల సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాము. మాది మోగొల్లు పాలకొడేరు మండలం ఉండి నియోజకవర్గం. మాది రజక సంఘం అండి. ఈ సంఘంలో రజక చెరువు గురించి మాట్లాడుతున్నాం అండి. 21,000 లీజుకు తీసుకునేవారు ఇప్పుడు ఇంకా ఎక్కువ మొత్తంలో ఇమ్మని అడుగుతున్నారు. దాని 175,000 రూపాయలు అడుగుతున్నారు. దాని గురించి ఏలూరు నుంచి మాట్లాడడానికి కట్లయ్య గారు వచ్చారండి. మాకు పంచాయతీ ద్వారా కలెక్టర్ గారి ద్వారా మండలం ద్వారా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఏరియా ఆసుపత్రి నందు జిల్లా స్థాయి సేవలు అందించడానికి కృషి చేయాలి. ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నాగరాణి. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై తెలియజేయడం ఎంతైనా అవసరం. జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సిఐటియు జిల్లా నాయకులు కళ్యాణి వాసుదేవరావు. నష్టాల్లో ఉన్న రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు కేశవరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.